నమస్తే, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, గొంది హేమాద్రి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో మనకి ఏపీ అనగానే మనకి గుర్తొచ్చేది ఇప్పుడు మన తెలంగాణలో కంటే మనకి ఏపీ రాజకీయాలు అనేది బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి జనాలకి కావచ్చు అందరికి. చాలా రోజు రోజు ఏమైతుందా ఏమైతుందా అని చెప్పేసి. సో ఇప్పుడు టీడీపీ అనేది విజయం సాధించింది కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది? టీడీపీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాలా డిసిప్లిన్ ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీకైనా ఆ పార్టీ యొక్క అధినేత ఎలా పార్టీని రన్ చేస్తున్నాడు, వారి యొక్క దిశానిర్దేశం అనేది ఏ పార్టీకైనా అవసరం. మన ఇంట్లో ఒక ఇంటి పెద్ద ఎలాగ ఉంటారో దాన్ని బట్టే ఒక దేశాన్ని పరిపాలించేవారు కానీ, రాష్ట్రాన్ని పరిపాలించేవారు కానీ, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా సరే వారి మీదనే ఆధారపడి ఉంటుంది. పార్టీకి విధి విధానాలు అంటూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. అందులో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క పుట్టుకే వచ్చి పేదల కోసం పుట్టిన పార్టీ అది, స్వార్థం కోసం పుట్టిన పార్టీ కాదు. డబ్బుల్ని బ్లాక్ మనీని వైట్ చేసుకోవటానికి అట్లా కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగునున్నటువంటి పేదరిక వర్గం వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో ఆ రోజు అన్న శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో రూలింగ్లకు తీసుకురాగలిగారంటే అది వారికే సాధ్యమవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఏదైనా సాధ్యం ఉంటుంది, వారు ఏమనుకున్నా చేయగలరు. వాళ్ళకు ఆ పట్టుదల ఉన్నది, ఆ యొక్క దిశ నిర్దేశం అనేది ఆ పార్టీకి ఉన్నటువంటి ఫౌండేషన్ అది. సో టీడీపీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటి? అసలు టీడీపీలోకి మనము ఎందుకు వెళ్ళాలి? టీడీపీలోకి ఎందుకు వెళ్ళాలంటే మేడం, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఉంది, ఒక ట్రైన్ ఉంది, ఏదన్నా ఉందనుకోండి, సేఫ్టీ ట్రావెల్ అనేది చూసుకుంటాం మేడం. వాళ్ళ రేటింగ్, ఒక మీరు ఒక హోటల్ ఒక ఆర్డర్ ఇవ్వాలంటే ఒక రేటింగ్ ఇది ఉంది, ఒక మంచి ఆ యొక్క ట్రావెల్స్ మంచిదని చూసుకుంటారు కదా. అలాగా ఒక పార్టీ అనేది ప్రభుత్వం నడిపేటప్పుడు అది ఎలా నడుపుతుంది, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందా లేదనేది ప్రతి ఒక్కరు ఎంచుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ బేసిక్గా 2 విషయాలు గమనిస్తారు టీడీపీ అనగా. టీడీపీ పార్టీ సిద్ధాంతాల గురించి అందరికీ తెలిసిందే. 2వది ఆ పార్టీ యొక్క అధినేత నిబద్ధత, పట్టుదల, కృషి, ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, వారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి తత్వం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీని నడుపుతారని చెప్పి ప్రజలకి చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి ఆ పార్టీని నమ్మాలి, నమ్మితేనే ముందుకెళ్ళగలం. ఓకే. సో ఇప్పుడు మనకి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి కంబైన్డ్గా మనకి పోటీ చేయడం జరిగింది కదా, సో ఆ థాట్ అనేది ఫస్ట్ చంద్రబాబు గారికి వచ్చిందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లారా? మొదటొచ్చి పవన్ కళ్యాణ్ గారి నుంచి ముందడుగు వచ్చినట్లుగా అనిపిస్తుంది. బట్ ఏదైనా కానీ రెసిప్రోకల్గానే ఉంది అది. ఎవరు ప్రతిపాదించినా కానీ ఇంకొకరు నో అని చెప్తే జరిగేది కాదు అది. కాబట్టి ఇద్దరికీ కూడా పుట్టినటువంటి భావన. సో అది ఫర్దర్గా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఉండబోతుందా లేకపోతే కేవలం రాజకీయాల వరకేనా? లేదు మేడం, బాండింగ్ వాళ్ళకిద్దరికీ కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కూడా వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి మీద అనేది దేశ పెట్టారు. కాబట్టి వారికి ఆ పట్టుదల అనేది ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడెప్పుడు కలిసే ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు టీడీపీలో, కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారినే డిప్యూటీ సీఎంగా ఎన్నుకోవడం జరిగింది? ఇప్పుడు ఇంకొక పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు వారికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి మేడం. వారికి ఓటింగ్ శాతం ఉన్నది సుమారు, నాకు తెలియదు లాస్ట్ ఎలక్షన్లోనే వాళ్ళు 6% ఓటింగ్ వచ్చింది, ఇప్పుడు కాస్త కొంత పెరిగింది. గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది రకరకాల పార్టీలకు వెళ్తుంది. తెలుగుదేశంలోకి ఎక్కువ శాతం వచ్చింది 90%, మిగతా 10% అనేది పవన్ కళ్యాణ్ వైపుకి కొంత వెళ్ళింది. ఏదో కొద్దిగా కాంగ్రెస్ అండ్ బీజేపీకి సింగిల్ డిజిట్లోకి వెళ్ళింది. కాబట్టి వారి యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా అవసరం మేడం. యంగ్ యువత ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఆయన, ఎందుకంటే సినీ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, అది అలాగే ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, ఆ ప్రభావం అనేది ఉంటుంది మేడం. సో నిజంగానే సినీ ఫీల్డ్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు ఉంటే ప్రతిసారి పార్టిసిపేట్ చేసినప్పుడల్లా తను విజయం సాధించేవాడు కదా, ఇప్పుడే ఎందుకు ఇలా కంబైన్గా చేయడం జరిగింది? అంటే ఇద్దరు కలిశారు మేడం, కలిశారు కానీ విడివిడిగా ఉన్నప్పుడు ఎవరికి కూడా ఆయన అనుకున్న, అంటే లాస్ట్ ఇయర్ సినారీ ఇస్ వెరీ డిఫరెంట్ మేడం. లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో 2019లో జరిగిన ఎలక్షన్ అవి చాలా ఇది, ఎందుకంటే ఒక్క అవకాశం అన్నారు.
స్టేట్ విడిపోయారు. స్టేట్ విడిపోయిన తర్వాత మీరు ఒక అప్ ఎక్కేటప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, అక్కడ బ్రేక్ వేశారని అనుకోండి, మీకు చాలా టైం పడుతుంది. అది జనాలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఏంటంటే విమర్శల్ని చాలా ప్రజల గుండె లోతుల్లోకి తీసుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఒక అవకాశం ఇస్తే నేను అది చేస్తాను, ఈయన చేయలేడు, వయసు అయిపోయిందని నమ్మబలికారు. ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, ఇంకోటి ఏదో చేసేస్తానన్నాడు. కాబట్టి ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు, ఆయన కూడా ఒక అవకాశం ఇద్దామని చూశారు. కానీ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలు మోసపోయామని తెలుసుకున్నారు. ఓకే, సో మనకి ఎలక్షన్స్ టైమ్స్లో చాలామంది ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఫేక్ జరిగింది అని చెప్పేసి చాలామంది బయట రూమర్స్ స్ప్రెడ్ చేశారు, మనకు తెలిసిన విషయమే. సో దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? అంటే ఫేక్ జరిగింది అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఒక్క పార్టీ, మీరు ఒక్కరు నిలిచినప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు, వీళ్ళు ముగ్గురు నిలిచినప్పుడు 144 సీట్లే కదా వచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాళ్ళకి ఇద్దరికి 151కి 113 సీట్ల డిఫరెన్స్. ఇంకొక ఇద్దరు పార్టీలు ఏమంటే 13 సీట్లు వెచ్చగా రావడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. అది అంటే మనకి ఓట్ల లెక్కింపులో చూసుకుంటే చాలామంది ఓట్స్ ఉంటాయి, ఓట్స్ అనేవి కూడా తగ్గిపోయాయి అని చెప్పేసి ఎన్ఆర్ఐ నుంచి వచ్చి మరి ఓట్స్ వేసారు పెయిడ్ చేస్తే కానీ అని చెప్పినానికి మనకి రూమర్స్ అనేది వినిపిస్తున్నాయి. లేదు మేడం, ఇప్పుడు పోయినసారి 151 ఆయనకు వచ్చాయి, 50% ఓటింగ్ కదా మేడం. మొన్న టీడీపీకి 40% వచ్చారు లాస్ట్ ఎలక్షన్స్లో. ఈసారి రివర్స్ అయింది. ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ 40-45% ఇప్పుడు ఉంది, స్టాండర్డ్ ఓటింగ్ అనేది ఉంది. ఈ విడిపోయిన తర్వాత ఈ 2-3 ఎలక్షన్స్లో జరిగిందంటే, ఈ 3 ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఈ 3 ఎలక్షన్స్లో ఇదే ట్రెండ్లోనే ఉందన్నమాట. కాబట్టి ఎన్ఆర్ఐలు వచ్చారు, ఎందుకు వచ్చారు మేడం? ఇది ఒక 2-3 పాయింట్లు తీసుకోవాలి. ఇక్కడ ఎన్ఆర్ఐలు అనేది అక్కడ డబ్బు సంపాదించారు, అక్కడే ఉండిపోరు వాళ్ళు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నప్పుడు స్వరాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేశారు. ఆ భూముల్ని అన్నిటిని కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి అన్నిటినీ కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆయన దగ్గర పెట్టుకుంటారు. పాస్ పుస్తకాల మీద ఆయన పేరుని ప్రింట్ చేస్తున్నారు. భూమి సరిహద్దు రాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికీ కూడా తన బొమ్మలు వేసుకుంటున్నాడు. ఇవన్నీ చూసి ప్రజలకు కాస్త భయాందోళన కలిగింది. దానివల్ల నేను ఊరు వదిలి, నా సొంత తల్లిదండ్రులను వదిలి, నా ప్రేమించినటువంటి ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని, విదేశాలకు వెళ్ళి నేను సంపాదించిన డబ్బుని రాత్రి బగులు నా హక్కుని ఇంకొకరి చేతిలో పెట్టేస్తున్నానని భయపడి జనాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మాట వాస్తవమే. అంతేగాని దాంట్లో ఫేక్ అనేది ఏం లేదండి. ఇక్కడ ఈసారి మీరు ఫేక్ అని అంటే, పోయినసారి మీకు 151 వచ్చిన ఎప్పుడూ లేని మెజారిటీ వచ్చింది సింగిల్ పార్టీకి, అప్పుడు దాన్ని ఫేక్ అని ఎందుకు అనుకోకూడదు మనం? ఇక్కడ ఫేక్ అనేది ఏం లేదు. మేము ఓడిపోయినప్పుడు నిజాయితీగా గెలిచినప్పుడు మేము ఓడిపోయే పార్టీకి ఇంకొకరి మీద నింద వేయాలి, అది రాజకీయ ఎత్తుగడది. అంతేగాని ఫేక్ అనేది ఏం లేదు మేడం. జనాలు ఖచ్చితంగా ఓట్లు వేశారు కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఓట్లు వేశారు కాబట్టి 164 సీట్లు తెరిగినోడం. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మేడం? అమరావతి అనేది ఒకటి, పోలవరం అనేది రెండవది. ఇవి రెండింటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి అయిన తర్వాత మీకు రెవెన్యూ ఉంది మేడం. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే డబ్బులు అనేది అవసరం మేడం. బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయి కదా మేడం, రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, నీళ్లు, ఇవన్నీ కూడా ఉన్న సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా చేయాలంటే కొంత డబ్బు అనేది అవసరం. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఒక సిటీ అభివృద్ధి అయిందనుకోండి, అక్కడ అనేక ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు దాంట్లో రెవెన్యూ అనేది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ అమరావతి. రెండోది పోలవరం. పోలవరం ప్రాజెక్ట్ అనేది అది జీవనాడి, ఎందుకంటే ఇది కాళేశ్వరం లాగా ఎత్తిపోతున్న పథకం కాదండి. అది గ్రావిటీతో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేసారనుకోండి, గ్రావిటీతో నీళ్లు రాష్ట్రానికి అంత ఉపయోగపడతాయి. కాబట్టి ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంటిది అది. కాబట్టి ఈ రెండుతో పాటు నెక్స్ట్ యువతకి, ముఖ్యంగా చదువుకున్న యువతకి చాలా పరిశ్రమలు తీసుకురావటం కానీ, కంపెనీలు తీసుకురావటం కానీ, కొత్తగా వచ్చేటువంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు పెట్టుబడులు ఎప్పుడైతే మరుస్తారో, మరిచినప్పుడు ఖచ్చితంగా దేదీప్యమానంగా ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజులలో చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది, దేశంలోనే అగ్రగామిగా ఉంటుందనేది అందరి యొక్క నమ్మకం మేడం. అది మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా టీడీపీ నిలవబోతుందా? ఖచ్చితంగా టీడీపీ వస్తుంది మేడం, ఆల్టర్నేటివ్ అనేది లేదు.
ఎందుకు లేదు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఉన్నప్పుడు ఇచ్చారు మేడం. ఏం చేశారు? ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఉన్న పరిశ్రమలు మీరు బయటికి వెళ్ళగొట్టారు, ఏ పరిశ్రమ కూడా రాలేదు. వచ్చిన దాఖలాలు చూపించండి మేడం. వెళ్ళగొట్టారు ఏ కంపెనీలు కూడా? ఇప్పుడు ఫర్ కియా ఎక్స్టెన్షన్ వెళ్ళిపోయింది, అమర్ రాజా చెన్నై వెళ్ళిపోయింది, లులు మార్కెట్ హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. ఇలాగ చెప్పుకుంటే పోతే చాలా కంపెనీలు ఉంటాయి, అన్నీ ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఫర్దర్గా ఏది కూడా తేలేదు. అప్పట్లో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ కంపెనీలకు ప్రపోజల్ పెట్టి తీసుకొచ్చి అగ్రిమెంట్స్ ఇనిషియేట్ అయినాయో వాటిలన్నింటినీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని చూసి, వీళ్ళు చేస్తున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ని చూసి ఆ కంపెనీలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. కానీ జగన్ గారి పరిపాలనలో చాలా వరకు మనకి ఆడవాళ్ళకి సంబంధించి అమ్మ ఒడి కానీ ఇలాంటి చాలా పథకాలు, మనకి బయటికి వెళ్ళకుండా రేషన్ ఇంటికి రావడం ఇలాంటి చాలా పథకాలు అమలు చేశారు. విద్యార్థులకి బుక్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. సో అట్లా మనకి చంద్రబాబు గారు ట్రెడిషనల్గా ఆడవాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటివి ప్రొవైడ్ చేయబోతున్నారు ముందు ముందు? ఇక్కడ బేసిక్గా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెసిలిటీ మేనేజ్మెంట్ లాగా కొంతవరకు చేశారు. దాన్ని వెనక నుంచి ఎంత దండుకున్నారు, ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారో చూడాలి. ఆయన ఇచ్చినటువంటి పథకాలలో రేషన్ ఇంటికి డెలివరీ అన్నారు, వాటిలో కొలమాన ప్రమాణం ఒక క్వాలిటీ అనేది లేదు. రెండవది ఇచ్చినటువంటి కిలో అంటే ఆ కిలోలు ఎంత తగ్గించి ఇంటికి డెలివరీ చేశారు, మధ్యలో ఎంత మోసం చేశారు అనేది ప్రజలకు తెలియలేదు. కిలో వచ్చింది, రైస్ ఇచ్చారు, తీసుకున్నారని అన్నారు. ఎక్కడ క్వాలిటీ ఉంది మేడం? అందులో క్వాలిటీ అనేది లేదు. రెండవది, ఈ స్త్రీలకు ఏదైతే సంక్షేమము సేఫ్టీ అనేది ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్త్రీలకు ఎక్కడ రక్షణ ఉంది? ఎంతమంది కిడ్నాప్ అయ్యారు అచూకెళ్ళి, ఎన్ని లేడీస్ మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఏమైనా లేడీస్ని మర్డర్ చేసిన సంగతి అయితే చాలా తక్కువగా ఉంటుంది ఏ రాష్ట్రంలో, కానీ ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా జరిగాయి. కాబట్టి స్త్రీలకు రక్షణ అనేది లేదు మేడం. తాడేపల్లి ఆయన ప్యాలెస్ కూటవేతి దూరంలో కూడా కొన్ని మానభంగాలు జరిగితే ఎంతో విమర్శించి మీడియా సంస్థలన్నీ గొంతెత్తి గోల చేస్తే కానీ అరెస్ట్ దాకా జరగలేదు. స్త్రీలకు పరిరక్షణ సేఫ్టీ అనేది వైఎస్ఆర్ జగన్ పార్టీలో అసలు మానవాళి మనుగడకే కష్టమైంది మేడం. ఓకే, సో కంపేర్ టు అదర్ స్టేట్స్ జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు అయితే బాగున్నాయని చెప్పొచ్చు. విద్యార్థుల గురించి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించడం కానీ విద్యార్థులకి విద్యని ఇప్పించడంలో కూడా కానీ తను సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఆ విషయంలో అయితే. ఒక్క నిమిషం మేడం, సక్సెస్ అంటే మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు అండి? వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు ఇచ్చారు. నెలకు ఎంత మేడం? 5000 రూపాయలు. 5000 రూపాయలతో ఎవరు బతికేస్తున్నారండి ఈ రోజులలో? మీరు ఆ వాలంటీర్ ఉద్యోగాన్ని 10-15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే వాళ్ళ యొక్క ఉద్యోగానికి వెళ్ళవలసిన ఏజ్ ఏదైతే ఉందో లిమిట్ దాటిపోయిన తర్వాత వాళ్ళు అనర్హులు, ఏ ఉద్యోగానికి ఏమి వెళ్ళలేరు. ఏ ఒక్క ఉద్యోగం అయినా సరే ఒక 20,000-30,000 రూపాయలు జీతం తీసే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన ఉన్నటువంటి ఎంతమందికి ఇచ్చారు? ఒక 10,000 మందికి ఇచ్చినట్టు చెప్పమని చెప్పండి మేడం. లేదు, అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. యువతకు ఆయన ఏం చేయలేదు. ఒకవేళ నిజంగా మీరు చేసే ఉంటే ఇంత చిత్తుగా కేవలం 11 సీట్లకు మీరు ఎందుకు పరిమితం అయ్యారు? ఎక్కడికైనా లేదు, ఉన్న వ్యతిరేకతను బట్టి, ఉన్న రివ్యూస్ని బట్టి చాలా వరకు మనకి ఎంక్వైరీ చేసుకుంటే ఇవన్నీ కావాలని ఫేక్గా అని చెప్పేసి మనకి చాలా వరకు చూపించారు. ఆ ఎలక్షన్స్ జరిగిన నెక్స్ట్ డేనే మనకి చూసాం అన్ని వీడియోస్ కానీ అవన్నీ మనకి టీవీలో చూపించడం కూడా జరిగింది. మరి దాన్ని ఎంతవరకు నిజమో అనేది ఎవరికి తెలియని విషయం. ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద ఏపీ లాస్ట్ 5 ఇయర్స్లో మొత్తం కూడా అరాచక పాలన జరిగింది, అభివృద్ధి అనేది లేదు, కేవలం భయభ్రాంతులను గురిచేసి ఉన్నందువల్ల ప్రజలు ఎవరు కూడా గొంతెత్తలేకపోయారు. మీరు 2x2=4 అనేది వాస్తవం. భయపెట్టి పీకి మీద కత్తిపెట్టి 3 అనో 5 అనమంటే అన్నారు జనాలు, అదే జరిగింది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ పార్టీ వాళ్ళు అయితే తీసుకుంటారు. వేరే పార్టీ వాళ్ళు, మనిషి ఇంట్లో చనిపోతే కూడా వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే హతులు ఉన్నారో వాళ్ళ యొక్క కంప్లైంట్ కూడా తీసుకోలేదు. తిరిగి వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. చాలా నర రూప రాక్షస పాలన జరిగింది మేడం అక్కడ. రివ్యూస్ అనేవి కూడా అవన్నీ కూడా ఫేక్, అసలు ఏం లేవండి. ఇప్పుడు మనకి కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటకని ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సుని ప్రవేశపెట్టడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే పని చేశారు.
సో సొంత ఆలోచనలు లేవా, లేకపోతే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎందుకు తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఈ కంపారిజన్స్? ఒక్క విషయం ఆధారంగా చేసుకొని మనం అంత చేయకూడదు మేడం. ఎవరు మంచి చేసినా వయసులో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా అనేది తీసుకుంటే, ఎవరు మంచి చేసిన ఫాలో అప్ చేసుకోవటం, ఫాలో చేసి ఆ పథకాన్ని ఇంకో సెట్ ఇంకో చోట పెట్టడం అనేది తప్పైతే కాదు. పాజిటివ్ తీసుకుంటే బాగుంది, కానీ నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు అంటే ఆ ప్లాన్ని కాపీ చేయడం అనేది మంచి విషయమే కొంతవరకు చెప్పాలంటే. నెగిటివిటీ కూడా కొంచెం ఉంటుంది. నెగిటివ్ అంటే ఎలాగా నెగిటివ్ అండి? ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం కాపీ కొట్టడం అనేది, కానీ మాట మీద నిలబడడం కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఎక్కడ జరిగినా కానీ కొన్ని పథకాలు ఇచ్చారు, కానీ మాట మీద నిలబడింది లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే, చాలా వరకు ప్రమాణ స్వీకారాలు చేశారు, పథకాల మీద నిల్చోలేదు. సో అట్లనే ఇక్కడ కూడా ఇచ్చిన పథకాలు ఇచ్చినట్టుగా నిలబడతారా, లేకపోతే డౌట్ అయినా తెలంగాణ ప్రభుత్వం లాగానే ఆంధ్ర ప్రభుత్వం కూడా అవుతుందా? లేదు మేడం, అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు గత 2 నెలలు అయింది, అంటే 2/1 వచ్చాయి, July 1 and August 1. అంత పెద్ద వాలంటరీ వ్యవస్థ, అంత నెట్వర్క్ ఉండే 2, 3, 4, 5 వరకు కూడా పథకాలు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. అన్ని లక్షల మంది వాలంటీర్స్ ఉండే, ఇప్పుడు ఆ లక్షల మంది వాలంటీర్స్ లేకుండానే 1వ తారీఖున 90% డిస్ట్రిబ్యూషన్ అయిపోతున్నాయి పథకాలు. మిగిలిన శాతం ఏదైతే ఉందో 2వ రోజుకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది చాలా ప్రజారంజకంగా ఉంది, ప్రజలు మన్నన పొందుతున్నారు, ఎఫెక్టివ్గా కూడా చేస్తున్నారు. అందులో కూడా అమౌంట్ కూడా అప్పుడు 2200 నుంచి స్టార్ చేసి ఇయర్ బై ఇయర్ ఆ 2000 నుంచి ఆ 3000 చేసేదానికి హ్యాస్ టేకన్ 5 ఇయర్స్ జర్నీ అండి. ఈయన అరియర్స్తో పాటు ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేయక ముందర నెల ఏప్రిల్ నెల నుంచి కూడా ఆయన కలిపి ఆ 3 నెలలు 4000+ అరియర్స్ 3000 7000 కలిపి 1 జూలై డెలివరీ చేశారు. ఇది ఎంత ఎఫెక్టివ్నెస్గా ఉంది మేడం, చాలా బాగుంది. ఇంకోటి ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు పని కట్టుకుని కొన్ని విమర్శలు చేస్తున్నారు, ఆయన పథకాలు చేయలేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గృహిణులకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితమని అన్నారు. ఆ ఉచితం అన్నప్పుడు 3 సిలిండర్లకి ఏజ్ ఎంత మేడం? ఒక్కొక్క నెలకి 4 నెలలకు 1 సిలిండర్ ఇవ్వాలి. అంటే 3 సిలిండర్లు అంటే 12 / 3 = 4 months. గవర్నమెంట్ వచ్చి 2 నెలలే కంప్లీట్ అయింది, 4 నెలలు కాకముందరనే సిలిండర్ ఎలా డెలివరీ చేస్తారు మేడం? అది విమర్శే కరెక్ట్ కాదు. అసలు ఏదో ప్రభుత్వం మీద బురజల్లాలని ఉంటున్నారు. ఇది ఒకటి. రెండవది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి అరౌండ్ బిలో 3 లక్షల 3 లక్షల కోట్లు అప్పు ఎంత ఉంది, అంత అభివృద్ధి చేసి కూడా ఎన్నో బిల్డింగ్లు కట్టారు. ఐకానిక్ టవర్స్ చూడండి, న్యాయస్థానం కానివ్వండి, ఒక సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ, ఇన్ని బిల్డింగ్లు కట్టి కూడా పోలవరాన్ని 78% కంప్లీట్ చేసి కూడా కేవలం 3 లక్షల కోట్ల అప్పు ఉంది. మీరు పోలవరానికి 1.1% ఎంతో మీరు అడిషనల్గా యాడ్ చేశారు, మళ్ళీ అలాగే ఇంకొక 20% పోయింది కూడా అందులో, డ్యామేజ్ చేసేయండి. కాపర్ డ్యామ్ అనుకోండి, ఇంకోటి డ్యామేజ్ చేసేయని. ఇప్పుడు సుమారు 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు అప్పు ఉన్నది. మీరు రెవెన్యూ ఏమాత్రం చేయకూడదు, ఇంకా మైనస్ అయిపోయింది. ఒక కంపెనీని తేలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచో ఇంకొక సంస్థలతో బాండ్లు వేలం చేసి వేలంలో పెట్టి ప్రజల ఆస్తులు. మీరు వైజాగ్లో చూస్తే 1943 కోట్లు, సుమారు 1943 కోట్లని పోలీస్ క్వార్టర్స్ అనుకోండి, ఎంఆర్ఓ ఆఫీసులు అనుకోండి, కలెక్టర్ల ఆఫీసులు అనుకోండి, అన్నింటిని తాకట్లు పెట్టి పంచుకుంటూ పోయారు. ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది మేడం? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 2-3 పథకాలని కరెక్ట్గా చేశారు. ఆయా షెడ్యూల్స్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. సో జగన్ గారి ప్రభుత్వంలో మనము ఏ ఐటీ కంపెనీస్ అయితే చూడలేదు, మనకి తెలంగాణలో ఉన్నంత డెవలప్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. లేకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా అంతా తెలంగాణకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలంతా ఆంధ్రపడిపోయారు తెలంగాణ పైననే. సో ఇప్పటికైనా చంద్రబాబు గారు వచ్చాక చంద్రబాబు గారు ఈ తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర వైపు మలుపుకుంటారా, అంటే ఐటీని డెవలప్ చేస్తారా? డెవలప్ చేస్తేనే కదా మనకి ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వెళ్ళిపోయేది. ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా. సో వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారా? ఐ మీన్ మేడం, ఇక్కడ 2 అంశాలు. తెలంగాణలో సెటిలర్స్ అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు, కాకపోతే 25 నుంచి 30 లక్షల మంది ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ ఉన్నమాట వాస్తవం. కానీ అందరూ అయితే పూర్తిగా వెళ్ళరు,
ఎంతమంది కొంతమంది ఇక్కడ బాగా పూర్తి కంప్లీట్గా సెటిల్ అయిపోయి ఉన్నారు, అక్కడ ఆస్తులు అమ్ముకొని కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సుమారు ఒక 10-15 లక్షల మంది నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల అక్కడ వెళతారు. డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీకు దానికి నిదర్శనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎకరం 2 కోట్లు ఉన్నది, 50 లక్షలకో 70 లక్షలకో దిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందరే ఓల్డ్ రేట్స్ ఏదైతే 2 ఎకర్స్ ఉందో, 2 కోట్ల ఎకరం ఉందో, ఇప్పుడు 2.5 కోట్లకి వెళ్ళిందంటే అది ప్రజల యొక్క విశ్వాసం అన్న నమ్మకం మేడం. కాబట్టి మీకు ఎంత రేటు ఎక్కువగా ఉంటే మీకు రెవెన్యూ కూడా గవర్నమెంట్ అంతే వస్తుంది మేడం. ఓకే, సో యాజ్ ఏ ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకుడిగా మీరు ఖచ్చితంగా చెప్పగలరా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి, ఖచ్చితంగా ఐటీ ఎంప్లాయీస్కి, ఐటీ కంపెనీస్ని ఖచ్చితంగా తేగలరా, చెప్పగలరా మీరు? ఖచ్చితంగా తీసుకొస్తారు మేడం, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ప్రోత్సాహం ఉన్నది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా వీరి యొక్క పట్టుదల అనేది ప్రపంచానికి తెలుసు. ఈయన ప్రపంచ నేత చెప్పాలంటే, కేవలం ఒక రాష్ట్రానికి ఫిజికల్గా ముఖ్యమంత్రిగా ఉన్నారే కానీ ప్రపంచ స్థాయిలో గుర్తింపగలిగిన వ్యక్తిత్వం. కాబట్టి ఖచ్చితంగా కంపెనీసు కొన్ని వస్తాయి. మోర్ ఓవర్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ని కొన్ని ఇన్స్టిట్యూట్ని స్థాపిస్తారు, అందులో నెక్స్ట్ కొన్ని ఇండస్ట్రీని తీసుకొస్తారు, కొన్ని మాల్స్ని లులు మాల్స్ ఇలాంటివి తీసుకొస్తారు. అనుకున్నంత కాకుండా 1 డేలో దెర్ ఇస్ ఏ ప్రావర్బ్, రోమ్ సిటీ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. కాబట్టి ప్రతి ఒక్కటి వస్తుంది, డెవలప్ అవుతారు మేడం, దెర్ ఇస్ నో డౌట్. ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గత రాబోయే 5 సంవత్సరాలలోనే అనుకున్నటువంటి అభివృద్ధి సాధిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ అభివృద్ధిలో, చంద్రబాబు గారి అభివృద్ధిలో లోకేష్ గారి పాత్ర ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది మేడం, వారు కూడా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, వారు కూడా ఐటీ కంపెనీలు తీసుకొచ్చే దీంట్లో చాలా ఇది చేస్తారు. వారు కూడా ఎందుకని చెప్తున్నానంటే, లాస్ట్ వీక్ అనుకుంటాను 2-3 కువైట్ అండ్ ఇతర దేశాలలో ఇరుక్కుపోయారు, వాళ్ళతో ఎంత బాగా కోఆర్డినేట్ చేసి వాళ్ళని సొంత ఇంటికి చేర్చగలిగారు వితిన్ డేస్లో. అంటే అవి ఇతర దేశాలతో, కువైట్ లాంటివి ఇట్లాంటి దేశాలతో కాంటాక్ట్ అయ్యి ఓవర్ ద నైట్ రప్పించడం అనేది ఆయన యొక్క కేపబుల్ మేడం అది. కాబట్టి అదేవిధంగా వారు చదువుకున్నవారే, ఇంతకుముందు కూడా ఐటీ శాఖ మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, ఐ మీన్ గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ అనుకుంటాను. ప్రతి విలేజ్కి ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ధి, అన్నిటికీ కూడా సిమెంట్ రోడ్లు వేయించగలిగారు లోకేష్ గారు. కొన్ని ఐటీఎస్ కంపెనీస్ కూడా అప్పుడు వైజాగ్ తీసుకొచ్చారు, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆయన యువ నాయకుడు మేడం, యువగలం పాదయాత్రలో రాష్ట్రంలో దగ్గర 3,000 కిలోమీటర్ల దాకా 4,000 కిలోమీటర్ల ఎంతో చేశారు. వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నేపథ్యంలో కొంత కుంటుపడింది ఆ యువగలం పాదయాత్ర. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నారు లోకేష్ బాబు గారు. కాబట్టి ఖచ్చితంగా వారు పర్టికులర్గా యువతకైతే న్యాయం చేస్తారు మేడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఓకే, సో ఇప్పుడు మనకి రీసెంట్గా మీరు అన్నట్టుగా చాలామంది గెలిస్తే ఓర్వలేక చాలామంది నిందలు వేస్తారని చెప్పేసి, సో ఇది తప్పుడు ప్రభుత్వము, అసలు ఇది వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు నచ్చట్లేదు, ఆబ్వియస్గా నచ్చవు కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సో వాళ్ళు చేసే ఆరోపణలకి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందా లేకపోతే పట్టించుకోవట్లేదా? మేడం, దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కొన్ని నిందల్ని చిన్నగా ఉన్నానుకోండి వదిలేసుకుంటూ పోతావాలి, దెర్ ఇస్ ఏ ప్రావర్బ్. మళ్ళా ఏనుగులు వెళుతుంటాయి, కుక్కలు మురుగుతుంటాయి. ఆ ఏనుగు యొక్క ట్రావెల్ని ఆపేసుకుని, దాని యొక్క ప్రయాణం ఆపే, ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటే అది అనుకున్న గమ్యానికి చేరుకోలేనిది. కాబట్టి వాటిని కొన్నిటిని ఇగ్నోర్ చేయాలి. ఎక్కడైతే ప్రజల యొక్క మనుగడకి, ప్రభుత్వానికి విఘాతం కలుగుతుందో అక్కడ చంద్రబాబు నాయుడు గారు క్షమించరు, ఖచ్చితంగా వాటి మీద యాక్షన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు చాలా వరకు మనకు వచ్చిన నెగిటివ్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ట్విన్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు, సో దానికి మీరు ఏమంటారు? ట్విన్స్ అనేది కాదు మేడం, ఇప్పుడు ఈరోజు ఒక ఇంట్లో బిడ్డ, రేపు ఇంకొక ఇంట్లో కోడలు అవుతుంది.
నా కూతురు ఇంకొక కోడలు అవుతుంది, నా ఇంకొక ఇంట్లో కోడలు అయిన తర్వాత ఆ ఇంటి మీద నాకేం పెత్తనం ఉంటారండి, ఏముండదు కదా. అట్లాంటిది ఏమి లేదు మేడం, ఎవరి రాష్ట్ర పరిరక్షణ కోసం వాళ్ళు చూసుకుంటారు. ఓకే, పార్టీలు వేరు, రాష్ట్రాలు వేరు. కాకపోతే పక్క పక్క రాష్ట్రాలు ఉన్నందువలన వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల వలన ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఖచ్చితంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అది తప్పు కూడా కాదు, మంచి పద్ధతి అది. ఇప్పుడు మనకి గత ప్రభుత్వం చూసుకుంటే మాకు తెలంగాణలో ట్రెడిషన్ అనేది ఒకటి ఉంది, బతుకమ్మ ట్రెడిషన్ అని చెప్పేసి. సో అది ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. సో అట్లా ఆంధ్రాలో అలాంటి ట్రెడిషనల్స్ ఏమున్నాయి అసలు యాక్టివిటీస్? ట్రెడిషనల్ యాక్టివిటీస్ అంటే మేడం, అక్కడ జనవరిలో పండగ జరుగుతుంది. ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్తుంటారో, కొన్ని లక్షల మంది వెళ్తుంటారు. అక్కడ అన్నిటికీ కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు, వాటికి కావాల్సినన్ని కూడా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. సంక్రాంతి మీరు చెప్పారు, సంక్రాంతికి, సంక్రాంతి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కొత్తగా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక చేసేది ఏంటి కదా. సో ఒక ఇతను వచ్చాక చేయబోయే ట్రెడిషన్ ఏంటి అంటున్నాను. ట్రెడిషన్ అంటే మేడం, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అవన్నీ పాత పద, ఇది బతుకమ్మ అనేది ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు సవ్యంగా జరిగేది కాదు. దానికంత తెలంగాణ వచ్చిన తర్వాత బాగా ప్రమోట్ అయింది, కాబట్టి అది మనకు కొత్త అనిపించింది. ఏదో కొత్తగా చేశారనొక ఇది ఉంది, పాత కొరవత కొత్త ఒక వింత అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇక్కడ చేసిన దానికి మన అభినందనమే, కేసీఆర్ గారిని మనమే విమర్శించడం లేదు, రైటే. అక్కడ ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని సజావుగా జరిగేదానికి వారు ఇది చేస్తారు. దీనికంటే మించి విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా మేడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. విదేశీ విద్య ముస్లిం తోపా అనుకోండి, పండగలప్పుడు వారు ఇంటికి జనవరిలో వచ్చే పండగకి వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకోవటానికి నెయ్యి, పిండి వంటలు, షుగరు, ఉప్పులు, పప్పులు ఇవన్నీ కూడా అందులో భాగమే కదా మేడం. వాళ్ళ ఇంటిలో పిండి వంటలు అప్పటికప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ బజార్కి ఆ బజార్కి ఆ మార్కెట్కి వెళ్ళే పని లేకుండా మీ ఇంట్లో డోర్ డెలివరీ చేస్తున్నారు కదా మేడం. అవన్నీ కూడా మంచి పథకాలే కదా, మంచిగా ప్రమోట్ చేసినట్లే కదా ఒక పండగని. అవన్నీ కూడా మంచి పద్ధతే కదా మేడం. కాకపోతే మార్కెటింగ్ చేసుకోలేకపోయారు కానీ, ఎందుకంటే ఆయనకు కష్టపడమే చేతవచ్చు, మార్కెటింగ్ చేసుకోవడం చేత కదా ఆయనకు. వీళ్ళకి ఏంటంటే గోరంతగా చేసి కొండంతగా చెప్పుకుంటుంటారు, వారేమో కొండంత చేసి గోరంతగానే చెప్పుకుంటారు. ఎందుకంటే అది ఆ పబ్లిసిటీ వల్ల ఆయన టైంని వేస్ట్ చేసుకొని అభివృద్ధిని కుంటుపడేదానికి ఆయనకి ఇష్టం ఉండదండి. వీళ్ళకి ఇది కాదు, వీళ్ళకి పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి, వారికి అది లేదు మేడం. ఓకే, సో తెలంగాణ వచ్చాక తను బతుకమ్మ తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అలాగే బాగుంది కూడా, ఇప్పుడు అదే కొనసాగుతుంది. సో అట్లా మనకి బతుకమ్మ ఫెస్టివల్ అనేది అందరూ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మరి ఎందుకు ఆంధ్రాలో చేసుకోవడం ఉండదు? ఆంధ్రాలో ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు. ఇప్పుడు మీరు కేరళకి వెళ్ళినా ఓనం అనేది ఉంటుంది, నెక్స్ట్ తమిళనాడుకి వెళ్తే పుత్తాండగల్ అంటారు, పుదు వర్ష పరుపు అంటే తమిళ్లో కొత్త సంవత్సరం, అది వేరే డేట్ ఉంటుంది. కేరళలో ఇంకొక రకంగా చేసుకుంటు, ఏ స్టేట్కి సంబంధించినవి తినే అభిరుచిలో కానివ్వండి, చేసుకునే పండగలలో కానివ్వండి, ఒక బట్ట స్టైల్లో కానివ్వండి, అన్ని వేరువేరుగా ఉంటాయి మేడం. ఇక్కడిది అక్కడికి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మేడం. దాన్ని అక్కడ క్యారీ చేయాలంటే అక్కడ అక్కడ ప్రజలకు జనవరిలో జరిగే పండగ కానీ దసరా కానీ ఇవి చాలా ప్రాముఖ్యంగా చేసుకుంటారు, ఇక్కడ బతుకమ్మను ప్రాముఖ్యంగా చేసుకుంటారు. అదే సేమ్ టైం మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఇక్కడ జరిగేదాన్ని అక్కడికి ఎందుకు చేసుకోలేకపోతున్నాం, అక్కడ జరిగేవన్నీ ఇక్కడ కూడా కాపీ చేసుకోవాలి, ఎవరిష్టం వాళ్ళది. దీసే ఆ ప్రాంతాన్ని యొక్క విశిష్టతను బట్టి, ఆ ప్రజల యొక్క మనుగడను బట్టి వాళ్ళు చేసుకుంటారు. దీంట్లో గవర్నమెంట్ ప్రత్యేకంగా తలదూర్చి నువ్వు ఇలా చేసుకో, ఇది ఎందుకు చేసుకుని అడగదు. ఇప్పుడు మనుషులంతా ఒకటే, అందరూ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చేసుకోవడానికి ప్రాబ్లం కూడా ఏం లేదు, తన వల్ల సంతోషపడే వారు కూడా చాలా మంది ఉంటారు. ఉంటారు మేడం. ఇప్పుడు మీరు ఆలు ఉంది, హైదరాబాద్లో ఆలు ఉంటారు, హైదరాబాద్లో ఆలు ఉంటారు, విజయవాడ వైపు ఆంధ్ర వెళ్తే బంగాళదుంప అంటారు, రాయలసీమకి వెళ్తే ఉర్లగడ్డలు అంటారు, అన్నీ ఒకటే పదార్థం, ఒకటే పిలిచే పేరు వేరే విధంగా ఉంటుంది. దీంట్లో ఎవరిష్టాలు అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి మేడం. ఒక పండగని ఎవరిష్టాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ఆ ప్రాంతానికి. అక్కడ విజయవాడలో బెజవాడ కనకదుర్గమ్మ ఉన్నారు, వాళ్ళు అక్కడ విశిష్టంగా చేసుకుంటారు. ఇక్కడ ఎలాగైతే బతుకమ్మ అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాటిని హైలైట్ చేయడం కాకుండా తినొచ్చాక ఏం చేయబోతున్నాడు అని అడుగుతున్నారు. ప్రజల రిక్వైర్మెంట్ ప్రజలు కోరుకున్నప్పుడు ఉంటుంది మేడం. ఆల్రెడీ వాళ్ళు ఇష్టపడుతున్నారు, కొత్తగా ఈయన క్రియేట్ చేసి డైవర్ట్ చేసిన పని లేదు, ఉన్నదాన్ని స్టెబిలిటీగా చేసుకుంటే సరిపోతుంది మేడం. సొంత ఆలోచనలు ఏమి లేవు ఇంకా? సొంత ఆలోచనలు అనేది కాదు మేడం, సొంత ఆలోచన అయితే ఆయనకున్నది అభివృద్ధి,
ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే డీరైలింగ్ చేశారో వాటి నుంచి బయటపడాలి. దాని మీద దేశం ఉంటుంది. కానీ ఇది కాదు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మేడం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏం కావాలి? ఓకే, ఒక్కసారిగా ఇప్పుడు జనాలంతా జగన్ వైపు ఉండి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అసలు వచ్చే ఆలోచన లేదు ఎవరికి నార్మల్ గా. ఇప్పుడు ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి? అసలు రీజన్ ఏంటి? చంద్రబాబు గారు చేసిన మంచి విషయం ఏంటి? అసలు మంచి విషయం అనేది ఇది ఆశ్చర్యకరమైనటువంటి క్వశ్చన్ కూడా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే మృదు స్వభావి, ప్రజల పక్షాన ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు భద్రత అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉంటుంది, జగన్ గారి పరిపాలనలో అది మచ్చు కూడా లేదు. ఒకవేళ మీరు చెప్పింది నిజమయ్యి ఉంటే అసలు జగన్ గారు గెలిచే అవకాశమే ఉండకపోయేది కదా గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో మేడం మీరు 2014లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఒక కారణం కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మల్టిపుల్ రీజన్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ ఏ సమ్ టైం. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను. మీకు ఆంధ్ర ప్రాంతంలో మీరు ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు చోటమోటా బిజినెస్ పీపుల్ కానీ పెద్ద బడా బిల్డర్స్ వరకు కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశంగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి వ్యాపార రీతి కానివ్వండి, ఉద్యోగ రీతిగా కానివ్వండి, రాజకీయంగా కానీ ఇక్కడ చాలా స్టేబుల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చేలా కదా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి నువ్వు వెళ్ళి జగన్ని కలువు లేదంటే నీ అంత చూస్తా అని బెదిరిస్తుంటే ఏం చేస్తారు మేడం? టీవీ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంది, రిమోట్ ఏమో హైదరాబాద్లో ఉంది, అప్పుడు ఏం చేస్తారండి? ఖచ్చితంగా మారాలి చేస్తారు. అది ఒక కారణం. రెండోది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోడీ గారితో కొద్దిగా విభేదించటం కూడా ఇదైంది. ఎందుకంటే మోడీ గారు చాలా బలమైన నాయకుడు దేశంలో. అలాంటి పెద్ద నాయకుడితో ఢీకొనాలంటే కేంద్ర ప్రభుత్వం మేడం, కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని అస్త్రాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అక్కడ నుంచి సహకారం లేనందుకు వివరించారు, ఎంత గట్టివాడైనా కానీ ఏం చేయలేరండి. దర్ ఇస్ మల్టిపుల్ రీజన్స్ అండి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, వాళ్ళకి నిధులు కావాలి, అనుకున్న నిధులు రాలేదు. ఇక్కడేమో కేసీఆర్ గారు అక్కడున్న తెలుగుదేశం నాయకులందరినీ ఇబ్బంది పెట్టి అందరిని మీరు వెళ్ళి జగన్ పార్టీలోకి వెళ్ళకపోతే మేము అంతా చూస్తా అని చెప్పినందువల్ల పరోక్షంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ బాగా సహకరించింది. దాని వెనకాల కూడా పెద్ద కుట్ర ఉన్నది, చాలా మోసం కూడా ఉన్నది. ఆ కుట్ర మోసం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఇక్కడ రావాల్సినటువంటి కంపెనీలు కానివ్వండి, చాలా ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపుకి వెళ్ళిపోతే ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుందేమని భయపడ్డాడు ఈయన కేసీఆర్. కాబట్టి దాన్ని చంపేయాలి, దాన్ని చంపేస్తేనే వీళ్ళు పైకి ఎదగలగారు. ఆ ఉద్దేశంతో వీరు ఇక్కడ నుంచి కుట్ర చేశారు. ఒకటే మాటలో చెప్ప, అక్కడ టీవీ అక్కడ ఉంది మేడం, రిమోట్ మొత్తం ఇక్కడ ఉంది. కాబట్టి తప్పదు ఇక్కడ మీకు ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఆ టీవీ రిమోట్ కనెక్షన్ అనేది తెగిపోయింది. కాబట్టి స్వతంత్రంగా ఓట్లు వేయగలిగారు. ఇంతమంది ఇక్కడ నుంచి స్వతంత్రంగా వెళ్ళి అక్కడ ఓట్లు వేయగలిగారంటే దానికి కారణం ఇక్కడున్నటువంటి టీవీ కనెక్షన్ అనేది, ఆ రిమోట్ కనెక్షన్ అనేది ఫెయిల్ అయింది. దేనివల్ల? ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు అధికారంలో లేనప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు నేను ఏం బెదిరించగలరు కదా, చేయలేడు కదా. అదన్నమాట. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన స్పెషల్ ఎపిసోడ్. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సేవ్ ఎ లైఫ్, డౌన్లోడ్ యూబ్లడ్ యాప్, యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.